అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తమకు వద్దని అధ్యాపకులు విద్యార్థులు శుక్రవారం కళాశాలలో ధర్నాకు దిగిన విషయం విదితమే. అందులో భాగంగా కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు రమేష్ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపాల్ విద్యార్థులు అధ్యాపకులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. తక్షణమే సంబంధిత పై అధికారులు ప్రిన్సిపాల్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే కాలంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు డిమాండ్ చేశారు. అనంతరం కళాశాల విద్యార్థులతో కళాశాల సమస్యల గురించి విద్యార్థి సంఘం నాయకులు ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికల కళాశాలను కాపాడుకుందాం. 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 ప్రభుత్వ బాలికల కళాశాలను కాపాడుదాం. ప్రభుత్వ బాలికల కళాశాలను కాపాడుకుందాం. ప్రభుత్వ బాలికల కళాశాలను కూర్చున్నారు మామూలుగా కూర్చున్నాడనా? అవును సార్, ఏదో కూర్చొని వన్ అవర్ క్లాస్లో కూర్చోండి అట్లేదు కాలం కాలు వేసుకున్నాడు ఆయన. ఆయన గురువు పిల్లలు కదా అంటే ఆయన నాకు బంధువులు సార్. ప్రభుత్వ బాలికల కళాశాలను కాపాడుతున్నాం. ప్రభుత్వ బాలికల కళాశాలను ప్రభుత్వ బాలికల కళాశాలను కళాశాల పట్ల ప్రిన్సిపల్ నిర్లక్ష్య వైఖరి నశించాలి. 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 వీళ్ళు క్లాస్ లో ఉండే వాళ్ళకి నేను జూమ్ చేసినట్టు వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు తెలుస్తుంది, స్లిప్ పెట్టుకుంటే జూమ్ చేస్తుంది. ఏంటి అయ్యా పెట్టారు మా బాబు? స్లిప్ పెట్టే కాపీ కొట్టే సారు జూమ్ చేసి చూసినట్టే కదా అన్నారు. ఐపీఎస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అంటున్నాడు. కాలేజీలో ఐపీఎస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయా? మీరు ఎన్రోల్ అయ్యింది కాపీ కొట్టే విద్యార్థులకు మీరు సపోర్ట్ చేయకుండా అన్యాయం చేస్తున్నాయి అంటున్నారు. వచ్చిన 10 రోజులకి డిస్మిస్ ఎందుకు జరుగుతుంది? నేను కరెక్ట్ ఉంటే సర్లే, ఏదైనా మీకు వచ్చి 10 రోజులు అయింది, మీరు వాళ్ళకి కమ్యూనికేషన్ ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకొని సర్దిద్దుకోవాలి కదా. ఇప్పుడు విషయం వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గర పోయి, ప్రిన్సిపాల్ దగ్గర వెళ్ళి సార్ ఏం జరిగింది సార్ విషయం అంటే, ఒక అమ్మాయి ఏదో వచ్చి ఇంగ్లీష్ తెలుగు ఏమంటే జరిగింది ఏం జరిగిందో మాట్లాడికి వచ్చినాం సార్. మాట్లాడికి వస్తే ఒక లక్ష మీరు ఎప్పుడు రావు సార్ దీనికి? మీ ప్రిన్సిపాల్ ముందు చిన్న విషయాలు చూసుకోండి సార్. ఇది 15 ఏళ్ళ నుంచి ఏ సమస్య లేదు దీంట్లో. ఎంతమంది పిల్లలు బయట చదువుకుంటున్నారు, హాస్టల్స్ ఏ ప్రాబ్లం లేదు. నేను వచ్చి 15 రోజులు అయితే ఎందుకు సమస్య వచ్చింది కొంచెం ఉన్నాడు సార్ అంటే, చిన్న విషయానికి మాకు ఏదో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని దీనికి ఒక
ఒక్క నిమిషం ఒక్క నిమిషం క్రిమినల్ కేసు బుక్ చేయాలి ప్రిన్సిపల్ పైన వెంటనే చేయాలి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ పైన కేసు వెంటనే చేయాలి ప్రిన్సిపల్ పైన కేసు వెంటనే సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ ని వెంటనే నిన్నటి రోజున గుత్తిపట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపల్ అనే ఎస్ నాయక్ అనే వ్యక్తి వచ్చేసి ఇక్కడ ప్రిన్సిపల్గా ఉన్నారు. అతను విద్యార్థులకి మానసిక ఒత్తిడికి గురే విధంగా విద్యార్థులకి బ్లేమ్ చేస్తున్నాడు. మరి ఇక్కడ ప్రతి ఒక్క చోట ఏ లైబ్రరీ పోయినా ప్రతి ఒక్క క్లాస్రూమ్లో సీసీటీవీలు ఉన్నాయి. ఆ సీసీటీవీలో ఫొటోస్ చూసి అమ్మాయిల్ని అదేవిధంగా లెక్చరర్స్ని వేరే విధంగా వేరే వేరే పద్ధతుల్లో మొబైల్లో జూమ్ చేసి ఇవాళ విద్యార్థినీలకు మరి లెక్చరర్స్కి ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ ఈ ప్రిన్సిపల్ అనే వాడిని తక్షణమే సస్పెండ్ చేసి రాబో కొత్త ప్రిన్సిపల్ని ఒక లేడీ లెక్చరర్గా లేడీ ప్రిన్సిపల్గా ఇక్కడ ప్రవేశపెట్టి విద్యార్థులకి ఉజ్వల భవిష్యత్తు కోసం వారికి చదువుకునే అవకాశం కల్పించాలా. ఇవాళ ఇలాంటి ప్రిన్సిపల్స్ ఇలా ఈ కళాశాలలోకి వస్తే విద్యార్థినీలు ఏ విధంగా చదువుకోగలరు? ఇలా పల్లెటూరు ప్రాంతాల నుండి వేరే వేరే రైతు కుటుంబం సంబంధించి ఇలా విద్యార్థిని ఇక్కడ చదువుకునేకి వస్తే ఇవాళ ఈ విధంగా చేస్తున్న ప్రిన్సిపల్కి ఏం చేయాలా అనే ఉద్దేశంతో ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఆ ప్రిన్సిపల్ని తక్షణమే ఇప్పుడే సస్పెండ్ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు బుక్ చేయాలని ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిలబడితే అని అంటాడు డ్రెస్ ఉదయం నీచంగా మాట్లాడుతున్నాడు, హారాస్ చేస్తున్నా గర్ల్స్ కందరూ అంతా. అతను ఇంకా జూమ్ చేసి చూస్తున్నాడు ఎక్కువగా. మాకు ఇబ్బంది అయిపోతుంది. వేరే వాళ్ళైతే సీసీ కెమెరాలు వేరే వాళ్ళ అమ్మ వాళ్ళైతే వెళ్ళదండి కాలేజ్కి, మీరు ఎందుకు వెళ్తున్నారు కాలేజ్కి అని అంటున్నారు. ఇంకా మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రిన్సిపల్ మాకు వద్దు, లేడీస్ ప్రిన్సిపల్ ఉంటే పంపేయండి. ఇంకా మా టీచర్స్ అయితే ఇంకా ఏడుస్తున్నారు, వాళ్ళంతా కళ్ళు తిరిగి పడిపోయినారు. అయినా కానీ పట్టించుకోవడం లేదు సారు, ఉండిలేండి ఏం కాదు హెల్త్ బాగాలేకున్నా అట్లే అంటున్నాడు. మీ పేరు మా ఫోటోలు మీరు పెడితే అసలు పెళ్లిళ్ళు కాదు, హైకోర్టుకి పెడతానని చెప్తున్నాడు. అతను ఢిల్లీ పెడతానని చెప్తున్నాడు. అసలుకి ఈ కాలే ఈరోజు స్థానిక గుత్తి పట్టణంలో ఉన్న ప్రభుత్వ కళాశాల దగ్గర మేము ఎస్ఎఫ్ఐగా ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే ఈ కళాశాల ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు అవుతుంది. అయితే కళాశాలలో ఎప్పుడు కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అయితే ఈరోజు ఇది గర్ల్స్ కళాశాల అంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి లేదంటే వివిధ మండలాల నుంచి ఇక్కడ విద్యార్థులు ఎంతోమంది చదువుకుంటుంటారు. అయితే ఈ కళాశాలలో ఎప్పుడు కూడా గత 10-15 సంవత్సరాల నుంచి ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి సమస్యలు లేవు. అయితే ఇక్కడ ప్రిన్సిపాల్ గారు వచ్చి 15 రోజులు అవుతున్న వెంటనే ఇక్కడున్న స్టాఫ్తో కానీ విద్యార్థులతో కానీ సరిగా ఆయన ఉండట్లేదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడటము. ఈరోజు అన్ని రూముల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే ఆ సీసీ కెమెరాలు అదే పనిగా జూమ్ చేసి చూడము. ప్రతి నిమిషానికి ఒకసారి ఆ సీసీ కెమెరాల్లోనే ఈరోజు ఆయన ఉండే పరిస్థితి. అంటే ఈరోజు విద్యార్థులను కానీ అక్కడున్న స్టాఫ్ను కానీ వాళ్ళు ఏం రాస్తున్నారు ఏం చేస్తున్నారు అని కెమెరాల్ని జూమ్ చేసి చూడటము, ఇట్లా రకరకాలుగా ఇక్కడున్న అధ్యాపకులు కానీ విద్యార్థులను కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి. అయితే ఈరోజు మేము ఇక్కడికి వెళ్ళి ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి ఏం సార్ ఇట్లా ఈ కళాశాలలో 15 ఏళ్ళ నుంచి ఎలాంటి గొడవల్లో మీరు వచ్చినాక ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఈరోజు ఏదైనా కళాశాలలో సమస్యలు ఉంటే మీరు అధ్యాపకులతో మాట్లాడి లోపల చర్చించి సమస్య పరిష్కరించుకోవాలి కానీ ఈరోజు వాళ్ళని అధ్యాపకులను కానీ విద్యార్థులను కానీ మానసికంగా వేధించే పరిస్థితి ప్రిన్సిపాల్ గారు ఉంది. ఈరోజు మేము వెళ్ళి ఏం జరిగింది సార్ అడిగేపోతే ఆయన మమ్మల్ని లోపల కూడా అనిపించే పరిస్థితి లేదు. కనీసం అక్కడున్న స్టాఫ్తో మాట్లాడతామన్నా స్టాఫ్తో అనుమతించే పరిస్థితి లేదు, విద్యార్థులతో మాట్లాడతామన్నా విద్యార్థులతో అనుమతించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వ కళాశాలల్లో ఇక్కడ హాస్టల్స్ ఏర్పాటు చేయడానికి ఎస్ఎఫ్ఐ ఎన్నో పోర్టాలు చేయడం జరిగింది. అదేవిధంగా కళాశాల అభివృద్ధికి కూడా ఇక్కడున్న ప్రజాప్రతినిధులతో కానీ అధికారులతో కూడా చర్చించి చాలాసార్లు కూడా ఈ కళాశాల అభివృద్ధి కోసం ఎస్ఎఫ్ఐ కూడా పాటుపడింది. అలాంటి ప్రభుత్వ కళాశాలని ఈరోజు ఇక్కడున్న ప్రిన్సిపల్ నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే
ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ లేక చాలా కళాశాలల్లో కొన్ని కళాశాలల్లో గ్రూప్స్ ఎత్తేస్తారు. అలాంటి కళాశాలల్లో ఈరోజు ప్రిన్సిపాల్ గారి సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఈరోజు వాంటెడ్ గా విద్యార్థుల్ని అధ్యాపకుల్ని వేధిస్తున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వ కళాశాలకి ఎలాంటి ఆటంకం కలిగించినా ప్రభుత్వ కళాశాలకి స్థానికంగా గుర్తిపట్టడంలో ప్రభుత్వ కళాశాలకి ఎలాంటి చెడ్డు పేరు వచ్చే విధంగా ప్రిన్సిపాల్ ప్రవర్తించినా కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ SFI గా చూస్తూ ఉండుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ కళాశాలలో ఎంతో మంది విద్యార్థినులు ఈరోజు చదువుకుంటున్నారు. ఎందుకు చదువుకుంటున్నారంటే కళాశాలలో అధ్యాపకులు బాగా చెప్తున్నారు, అదేవిధంగా ఏ సమస్యలు లేవు, బాగుంది కాబట్టి పేరెంట్స్ ఈరోజు కళాశాలకి మహిళలు పంపిస్తున్నారు. అలాంటి మహిళా కళాశాలలో ఈరోజు ఈయన విద్యార్థులను కానీ అధ్యాపకులను వేధిస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్లోన పేపర్లలోన న్యూస్ రావడం వల్ల అది బయటికి వెళ్ళి ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కూడా విద్యార్థులను చేర్పించే పరిస్థితి లేదు. కొంతమంది విద్యార్థులకు ఇప్పుడే మేము టీసీలు తీసుకెళ్తామని చెప్పి కొంతమంది విద్యార్థులు అనే పరిస్థితి ఉంది. వెంటనే ప్రిన్సిపాల్ గారు పద్ధతి మార్చుకోవాలి. అదేవిధంగా వెంటనే విద్యాశాఖ అధికారులు కూడా తక్షణం స్పందించి ఈ కళాశాలలో జరుగుతున్న విషయాలపైన చర్చ, కళాశాలలో జరుగుతున్న సమస్యలపైన క్షుణ్ణంగా పరిశీలన జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి SFIకి డిమాండ్ చేస్తాం. లేదంటే కళాశాలని బంధుకు పిలిపిస్తామని చెప్పి సందర్భంగా అధికారులను హెచ్చరిస్తున్నాము. ప్రిన్సిపాల్ కూడా ఆయన ప్రవర్తన మార్చుకోకుంటే SFIగా పోర్టల్ కొనసాగిస్తామని చెప్పి ప్రిన్సిపాల్ గారిని హెచ్చరిస్తున్నాము. సందీప్ నాయక్, మీరు విలేకరులు అడుగుతున్నటువంటి ప్రశ్న చూసినాను. మీరు ఇందాకే చూశారు కదా విద్యార్థులు ఎగ్జామినేషన్ చూద్దాండి, IAS ఎగ్జామ్సా, మీరు చిట్టీలు పెట్టి చూడడం జూమ్ చేసి చూస్తున్నారంటే పిల్లలు ఎగ్జామ్ రాశారు, నేను జూమ్ చేసి చూస్తున్నాను ఎలా తెలుస్తుంది? నేను వెళ్ళి వాళ్ళు కాపీ కొడుతున్నప్పుడు లేదా మా పక్కన తల తిరిగి చూస్తున్నప్పుడు ఇంగ్లీటర్ ముందర అలాగే చేస్తున్నప్పుడు నేను చెబితే కానీ వాళ్ళకి తెలియదు. అది నేను వెళ్ళి అడిగాను మీరు అలా చేయకూడదు అని చెప్పి. సో ఒక లెక్చరర్ కుర్చీ మీద కాళ్ళు పైన ఎత్తేసి కూర్చున్నాడు, అది కూడా ఈ రెండు స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మద్దతుగా మాట్లాడుతున్నారు. అప్పుడు నేను మీ బంధువా మీరు అట్లా మద్దతుగా మాట్లాడుతున్నారు అంటే మీరేం తప్పు చేయకుండా ఇక్కడికి వచ్చినారా అని చెప్పి అన్నారు. అది ఇక అలా మాట్లాడడం కరెక్ట్ కాదు బాబు, మీరు మాట్లాడిన నేను వెళ్ళండి అని చెప్పాను. ఇక విలేకరులు అడుగుతున్నటువంటి దానికి నేను చెప్పేది ఏంటంటే ఎంత ప్రయత్నం చేసినా ఇటువంటి విద్యార్థులు కాపీ కొట్టాలో డ్యూటీస్ ఎగ్గొట్టే దానికో కాలేజ్ కాలేజ్కి కూర్చోడానికి ఇలా మిస్బిహేవ్గా ఉండడానికి మా పనిష్మెంట్ తగ్గకూడదని ప్రిన్సిపాల్ని బ్లేమ్ చేస్తూ ఇలా అజిటేషన్స్ చేస్తున్నారు. ఇంతకంటే నేనేం ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉండడం పెద్ద నేరం అయిపోయింది ఇక్కడ వ్యవస్థలో. ఉంటాను సార్. సార్ దురుసుగా మాట్లాడుతున్నారు అధ్యాపకులు విద్యార్థుల మీద, దురుసుగా మాట్లాడుతున్నారు దాని మీద చెప్తున్నాను. ఇక్కడ పొద్దున 15 నిమిషాలు బెల్ అవర్ బెల్ అయిన తర్వాత క్లాస్కి వెళ్ళలేదు. నేను వెళ్ళి ఎవరమ్మా ఉన్నారు మాట్లాడుతున్నానంటే అమ్మాయి అరవద్దు ఇంకోసారి పొరపాటున మే అని అన్నాను. అరవద్దమ్మా అని, ఎందుకంటే ఇట్స్ కామన్గా యూజ్ కడపలో నేను ఎక్కువ పుట్టి పెరగడం వల్ల ఆ భాష నాకు వస్తుంది, అదే అన్నాను. అలా అన్నప్పుడు వాళ్ళునే వాళ్ళు కాళ్ళ మీద కాలేసి కూర్చుంటే తప్పు కాదు, నువ్వు మే అన్నది నువ్వు తప్పు, సంస్కారం లేదా అనుకోని అంటే సో వాళ్ళు ఆ లెక్చరర్ కాళ్ళ మీద కాలేసి కూర్చున్నప్పుడు చేయని ధర్నా నేను విద్యార్థులు చిన్న నాకంటే వయసు చిన్నవాళ్ళు నా ఇంట్లో చెల్లెల వాళ్ళు కూడా మే ఇట్లా అని చెప్పి నన్ను పిలిచి అలవాటు ఉండడం వల్ల ఒక మాట అన్నాను. అలా అన్నిటి దాన్ని వాళ్ళు ధర్నా చేస్తాము ఇది చేస్తాము వాళ్ళు ఎటైనా ప్రవర్తించవచ్చు, ఆమె గుండెకు వచ్చిందని డ్రామా చేయొచ్చు, మరి అడ్మిషన్ రిజిస్టర్లో వీళ్ళ పర్సనల్ మార్క్ రిజిస్టర్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం డిఫరెన్షియేషన్ చేసి రాయకుండా ఉన్నా కూడా నేను గమ్ముండాలంట. అలా చేసి మాకు తెలుగు హిందీ వాళ్ళు అలా కరెక్ట్గా రాస్తే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ యొక్క మీడియము సబ్జెక్ట్స్ తెలుగునా హిందీ పేపర్స్ చాలా స్పష్టంగా తెలుస్తాయి. అలా ఎందుకు చేయడం లేదమ్మా మీరు అని చెప్పి రాసుకోండి ఎక్స్ప్లెనేషన్, అంటే ఇది మీద తప్పు చేయకుండా ఉండే దానికోసం రాసుకోండి ఎక్స్ప్లెనేషన్ అని అడ్మినిస్ట్రేటివ్ పరంగా అడిగితే కూడా మీరు ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటున్నారు, మమ్మల్ని హరాస్ చేస్తున్నారు అని చెప్పి ధర్నా చేయిస్తున్నారు. ఇది సార్ విషయం.